ఉద్యమకాల రక్తంతో ఏర్పడిన తెలంగాణ ఇది. తెలంగాణ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన తెలంగాణ చేసుకోవాలని పిలుపునిచ్చారు హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల అలైబలై కార్యక్రమంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ ఇక వారు మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగాలు రాక యువత నిరాశలో ఉన్నారు అని తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తెలంగాణ సస్యశ్యామలంగా నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఆశిస్తున్నట్టుగా అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించాలి. పాలకులతోటే అభివృద్ది సాధ్యం కాదు. స్వచ్ఛంద సంస్థలు మేధావులు ప్రజల అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని మరి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడే మరొక నాయకులు మన ప్రాంతంలో మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరి అప్పుడు ఏకైక సాధారణ సభ్యులుగా దళిత బిడ్డగా మరి ఉద్యమాన్ని ఊపిరిలో తీసుకుపోవడంలో ఆ రోజు ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నల్లగొండ జిల్లాలో పార్టీని బలోపేతం చేసి మరి అన్ని రకాల ఆయన కూడా నా లెక్కనే నష్టపోయి ఆఖరికి సీటు కూడా నిరాకరించి అవమానకరంగా బయటకు పంపించిన కొడుకులు నాగేష్ గారు పెద్దలు నాగేష్ గారు ఇక్కడే ఉన్నారు. మా శోభక్క తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమం ముందర నుంచి ఈ ప్రాంత బిడ్డగా వండ్రు శోభక్క అంటే అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మరి ఈ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమంలో ఆ రోజు తొలి మహిళా అధ్యక్షురాలుగా మరి బండ్రు శోభక్క కూడా ఇక్కడికి వచ్చినారు. ఉద్యమ నాయకులు బండ్రు రామచంద్ర గారు ఉన్నారు. ఇంకొక ప్రజాయుద్ధ నౌక సోదరుడు గజ్జగట్టి ఆట ఆడి పాట పాడి గ్రామ గ్రామాన తెలంగాణ ఉద్యమ నాయకులు విస్తరించి వేసుకుంటూ పోయినటువంటి సోదరుడు ఏపూరు సోమన్ ఇక్కడ ఉన్నారు. ఇంకో అక్క తుల ఉమ్మక్క అదే టీఆర్ఎస్ పార్టీలా ఉండి తెలంగాణ మరి జడ్పీ చైర్మన్ గా ఉండి మరి అనేక ఉద్యమాలకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పనిచేస్తూ అలా అవమానాలు భరించలేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేవు నేను సైతం రాజధానితో భుజం చెప్పి బయటకు వస్తా అని చెప్పి వచ్చినట్టు కుల ఉమ్మక్క ఇక్కడ ఉన్నారు. రాణి రుద్రమ మరి మీ అందరికీ తెలుసు ఆ రోజు మీడియా ద్వారా తెలంగాణ భావజాలాన్ని నమస్తే తెలంగాణ అని చెప్పి అందరికీ భావవ్యాప్తి చేసి తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉమ్మెత్తిన ముందుకు తీసుకున్నట్టు రాణి రుద్రమ గారు ఇక్కడ ఉన్నారు. నంది నిర్మలక్క 1997లో మరి ఉద్యమాన్ని
భువనగిరి నుంచి రగిల్చే క్రమంలో ఇన్నన్నతో పాటు నంది నిర్మలక ఈరోజు మన ముందుకొచ్చున్నారు. అట్లా అనేక మంది ప్రముఖులు బద్దం భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే పేర్లు చాలా మంది కూడా అందరు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఒక వేదిక ద్వారా పాల్పంచుకున్నాం. ఏదో బహిరంగ సభలాగా పెట్టలే, అందరూ ఒక్కటి కావాలి, అందరి ముఖ దగ్గర ఉండాలి, ఈ ఒక మంచి సంకేతాన్ని తెలంగాణ సమాజానికి పంపాలి, అందరి సందేశాలు కూడా మన తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం. కొద్దిసేపట్లో మరి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కూడా రాబోతున్నారు, బూరి నరసింహ గారు రాబోతున్నారు, ఇంకా చాలామంది ప్రముఖులు సాయంత్రం దాకా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. దీంట్లో మరి అనేక ఆటలు పాటలు ఉద్యమ జ్ఞాపకాలు అన్ని కూడా నెవరేసుకుంటాం. మరి రాజేంద్రన్న మిగిలిన కార్యక్రమాలు పోవాల్సి ఉంది, అట్లనే నాగేష్ గారు కూడా వేరే కార్యక్రమాలు ఒక్కొక్కరు మాట్లాడలేకపోతున్నారు. అంతకంటే ముందు ఒక స్వాగత గీతం, మన ఉద్యమ బాధ ఆవేదన అవన్నీ కూడా ఒక్కసారి ఏపూలు సోమన్న వారి యొక్క పాట రూపంలో మన ముందు ఉంచవలసిందిగా కోరుకుంటూ మరి ఏపూలు సోమన్న గారిని మాట్లాడుతూ వారి యొక్క పాట వినిపించాలని కోరుతాం. జిద్దా బాలకృష్ణను కూడా కేసీఆర్ ఖాతాలో మోసపోయిన దాంట్లో తను కూడా మొదటి వాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని నిర్వహించడంలో భువనగిరి జిల్లా మీద అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒంటి చేతిలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ఉద్యమకారుడు జిడ్డా బాలకృష్ణరెడ్డి గారు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. నాడైనా నేడైనా తన పోరాట పటిమ, తను చూపెట్టినటువంటి ఉద్యమ కార్యాచరణ ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ప్రజల కోసం నిలబడేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు. మరి మొదటి నుంచి మాకు ఉద్యమాల్లో దగ్గర అనుబంధం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ అనగారిన కులాల ఆత్మగౌరవ పతాక ఈటల రాజమహేంద్ర గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమం ఉండాలని తెలియజేద్దాం. ఎక్కడొచ్చింది దొరల కోపం రాజేంద్రన్న మీద అంటే, మేము ఓడెళ్ళం తెలంగాణ ఉద్యమానికి గులాబీ జెండాకు కండోకు మేము ఓనర్లం అన్న కారణం దొరలకు పంచాల్సిన స్టార్ట్ అయింది. పదవిస్తే తీసుకొని పక్కకుండా దొర చెప్పినట్టు తలకాయ రూపాయలు కానీ ఓనర్లు అంటుండేమని కొత్త పంచాలు మొదలైంది. అక్కడ మొదలైంది ఇక ఎట్లెల్లో కొట్టాలి ఎట్లెల్లో కొట్టాలని చెప్పి బొమ్మలు లేక పొగ పెట్టాలని. ఇప్పటివరకు ఆ భూముల జాడ లేదు, అడ్రస్ లేదు, ఏది లేదు, ఏ భూములు లేవు, ఏదో ఒకటి నిందేసి పక్కకు సరిపాలి అనేటువంటి కుట్రలో భాగంగానే జరిగింది. సంతోషం ఏమంటే సంతోషపడుతున్నాం, రాజేంద్రంగా ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల కోసం కొట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి బాధపడ్డం ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ నోళ్లు కూతబడితే తెలంగాణ సమాజం అన్యాయం అయిపోతుంది, మీలాంటి వాళ్ళ గణం పెరుగుతే తెలంగాణ సమాజానికి బలమొస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం మాకు ఉండదు. అట్లా ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మా అన్న డాక్టర్ నగేశ్వర గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమం ఉన్నారు. మరి రాణి రుద్రమదేవకు, తులా ఉమ్మక్కకు, నిర్మలక్కకు, మా పెద్దలు ఈ ప్రాంతంలో ఏ ఉద్యమం నడవాలన్న మమ్మల్ని తన వెంట తీసుకుని నడిపించేటువంటి నాయకులు మా గట్ట రామచంద్రన్న గారు, మా శోభక్క గారు, ఈ ప్రాంతంలో జేఏసీగా పనిచేసినటువంటి అనేక మంది, మరి చాలా మంది ఈ ప్రాంతం నుంచి ఉన్నారు, వారికి కూడా గట్టిగా చప్పట్లతో పేరు పేరుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నారు. అటువంటి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, గౌరవ కళాకారులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు వదిలారు. సారి ఎన్నికకు పోయి చూస్తే ఏం జరిగింది, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అక్రమ కేసులు బందీలై ఇప్పటికీ జైళ్లలో కేసులు చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు, ఒక్కొక్కరి చరిత్ర అది వెలికి తీస్తే ఇవాళ మన కడుపు మనమే తెలుసుకున్నట్టుగా మన పేర్లు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కు, ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో రాయి రాయి మోసి రక్తాన్ని చిందించి చెమట దార పోసినటువంటి కార్యకర్తలు, క్యాడర్లు ఎవరు కూడా బ్రతుకులేరు. ఇవాళ ఆస్తులు పెరిగిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను విస్మరించినటువంటి చరిత్ర కేసీఆర్ ఉంది. మీకు తెలుసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 5-6 నెలలు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత శ్రీకాంతాచారి తల్లి, శంకరమ్మ లాంటి వాళ్ళు, తెలంగాణ పోరాటంలో పనిచేసి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది రోడ్ల మీద ఉన్నప్పుడు నా మనసు చలించిపోయి 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తున్నాం,
మీరు ఉద్యోగాలు చేయాలని చెప్పి కళాకారుల కోటాలో ఒక ఉద్యోగం ఇస్తే కూడా ఈ ఉద్యోగం నాకొద్దు. తెలంగాణ సమాజంలో ఉద్యమాన్ని నడిపించే పాత్రే తప్ప మేము ఈ చెట్లు పెట్టుకుని పుట్టల దోరి ఇంటి ముందల దోరి కాలువలు తీయని ఈ పాటలు మా వల్ల కాదు. మేము పాడము తెలంగాణ ఆత్మగౌరవ పతాకమే ఉంటుంది తప్ప ఇలాంటి పనులు మేము చేయమని చెప్పి ఆ రోజు బయటకు వెళ్ళడం జరిగింది. బయటకు వెళ్ళిన క్రమంలోనే తెలంగాణ ఉద్యమ నినాదం అందుకున్నటువంటి సందర్భం 1200 అమరుల త్యాగాలను ఎవడి పారైందిరో తెలంగాణ కోసి కొంగావేసి కాలి నచ్చరు గట్టి డప్పు సంకావేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవడి పారైందిరో తెలంగాణ మా
పోరాటం ఓ అమర వీరులారా నాటి యోధులారా నిండిపోయి
गुरुकुला तुम्बई नागरिक तुम्बई मूडो तुम्बई नागर गाट राशा रायनी की मां पंतुलु गारी की चाकी पीस ले दो उम्मीद आंध्र प्रदेश मुझे तुम्बई मूड तुम्बई नागर अंदर मारीे बाटे बकेट इट मंदिर अटोल मंदिर पिल कटोर इलाट व्यवस्था बतकता इलाट परपाल मन वारी आत्महत्य हामी मुख्यमंत्री याबे तुम दाटे रीमा अटे याबे तुम दाटे रईत बता याबे तुम दाटे रईत बता याबे तुम दाटते रईत का कौल रईत असल रईते कैसीआर इला विषयानी चुप्कटे वड़वि मुझे कलंगाट मन चूस ऊर्जी अमर वीर भोलगिरी गड्ड मीद माट कूडा तर्वात मुच्चट्टु इक्कड मल्ली पात यादि उद्यम कालकि पात ज्ञापक पात त्यागा पोरटा गुर्तचे संकल्प भाग में जिटा बालकृष्ण गड्ढ बिड एपुर सोमन गार्यक्रम निर्वहित सदर्भंग वाली अभिनंदन कार्यक्रम की मुख्य नायक वोराट बिड रामचंद्र ग नमस्कार उद्यम कटे पाट पदन पात्र आना धूमधाम कार्यक्रम पेट एक् ग्राम आ कार्यक्रम जो मालाटे वाल गेस्ट लेकिन अड़क माट को
మాట్లాడుకోవాలని చెప్పి అనుకునేవాళ్ళము. ఆనాటి ఆ తెలంగాణ ఉద్యమంలో పాటకి ఆనాటి బృందానికి కంత గొప్ప పాత్ర ఉంది. తెలంగాణ గడ్డ మీద అనాదిగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, అనేక రకాల ప్రజల పరంగా జరిగిన ఉద్యమాలు కావచ్చు, ఆ ఉద్యమాలకి చైతన్యాన్ని అందించింది, ప్రజల తట్టి లేపింది పాటనే తప్ప తర్వాతనే మాట అనిపిస్తున్నాను. మర్చిపోవద్దు, దుఃఖాన్నైనా బాధనైనా సంతోషమైనా కూడా ప్రజల భాష, ప్రజల సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టి పట్టట్టు చెప్పగలిగేటువంటిది పాటమే చెప్పి రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఆ పాటనే తెలంగాణ చైతన్యం నిలబెడుతుంది, ఆ పాటనే తెలంగాణ ప్రజానికాన్ని ఐక్యం చేసి దుర్మార్గాల మీద అన్యాయం మీద పిడికిలి బిగించి కొట్లాడుతున్న విశ్వాసం ఉన్న దాంట్లో నేను ఒకటి. కాబట్టి ఈ ఘోష ఇక్కడ నేను 13 ఏళ్ళు ఉద్యమంలో సాక్షిగా, ఒక 7 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాడిగా అనేక విషయాలు సాక్షిని పోతుంది. కాబట్టి ఎన్నైనా చెప్పవచ్చు, ఎంతైనా చెప్పవచ్చు, కానీ కొన్ని మాత్రం మర్చిపోయి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో నినాదం చేసి ఏ జెండా పట్టుకున్నా మన బతుకు మారదని, ఆనాడు మనం ఆయన మాట్లాడిన మాటలు మనం మరొకసారి సెల్ ఫోన్ వినండి. ఒక తీగకు ఆ పార్టీ జెండా కడితే, ఇంకో తీగకు ఈ పార్టీ జెండా కడితే, ఇంకొక పార్టీ జెండా ఇంకో తీగ కడితే, ఈ 3 తీగలలో ఫుల్ కనడొస్తా అని చెప్పి గేలి చేసినటువంటి వ్యక్తి ఆనాటి ఉద్యమంలో మనం చెప్పాడు. కానీ దాన్ని తిరిగిపుచ్చుకొని తెలంగాణ ఉద్యమానికి కులంతో సంబంధం లేదని, మతంతో సంబంధం లేదని, పార్టీలతో జెండాతో సంబంధం లేదని, తెలంగాణ మట్టి బిడ్డలుగా అందరికందరి ఉద్యమంలో పాత్రలు చెబుతుంది మనం మర్చిపోలేదు. దాని పేరు అనేక రూపాల్లో సకల జీవుల సమ్మె. రామచంద్ర గారు ఇక్కడన్నారు, శ్రీనివాస్ గారు, లలిత గారు అన్నారు, ఆనాడు ఎక్కడికక్కడ వాళ్ళకు వాళ్ళే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాట బొడ్రాయిని పెట్టుకొని జేఏసీకి రూపకల్పన చేసి వాళ్ళు పిలుపునిస్తే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మాకు జెండాతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, తెలంగాణ తల్లి విముక్తి చేసే సంబంధం అని చెప్పి జేఏసీని పెట్టుకొని ఉద్యమాలు చేసి ఆ జేఏసీ ఉద్యమానికి ఏ కులానికి ఆకులం, మేమెనకబడతామేమో అన్ని పనులు పక్కకు పెట్టి ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఇవాళ చెప్తే రోజులు తరబడి చెప్పినా కూడా ఒడవని కథ ఉంటుంది. ఆ సమయంలో సందర్భంగా నాకు ఇప్పటికి బాగోద్దు, చివరికి ప్లాస్టిక్ పేపర్లు ఏరుకునే వాళ్ళు, చెత్త కుప్పల మీద వేస్ట్ ఏరుకునే వాళ్ళు కూడా సంఘం ఏర్పాటు చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి, మేము డబ్బులు లేని వాళ్ళం కావచ్చు కానీ మేము మనుషులం, మాకు జ్ఞానం ఉంది, మాకు చైతన్యం ఉంది, వాళ్ళు కూడా సంఘ చేసిన నాడు నేను పోయి మాట్లాడొచ్చిన ఆ టెట్టి కింద పోయి నేను కూడా మాట్లాడచ్చు. ఒక్కొక్క రోజు 10 చొప్పున 15 చొప్పున సభలలో పాల్గొన్నప్పుడు రాత్రి 1 గంట కూడా పోయినా ఇంత రాత్రి కూడా మీరు ఉన్నారా అంటే అన్నా మీరు వస్తారని ఉన్నాము, మీ మాట కోసం ఉన్నామని చెప్పినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అట్లా జేఏసీలుగా సకల జనులుగా అనేక వర్గాలుగా ప్రభుత్వ ఆఫీసులలో బాగా పాట
పాడి మల్టా వార్పు చేసి ఆనాడు ఉద్యమమే కావచ్చు కాక కానీ మేము కూడా ప్రజల మీద హక్కులు ఉంటే అని చెప్పి జ్ఞానం ఉన్న వాళ్ళుగా మేధావులుగా బాధ్యత కలిగిన వాళ్ళుగా ప్రజల పక్షం నిలవాలని చెప్పి ఏ ఆఫీసుకు ఆఫీసు ఉద్యమాలకు సంఘం తత్వపాన్ని మనం మర్చిపోలేదు. అసెంబ్లీలో ఒకరోజు కాదు రెండోళ్ళు కాదు వారాల తరబడి సభ సమావేశాన్ని సమీపజేసి అక్కడే స్నానం చేసి అక్కడే పడుకొని ఆనాటి ఆంధ్ర పాలకులకు నిప్పులు కొప్పించిన చరిత్ర ఇప్పటికీ మరవలేదు. ఆనాడు ఏ ఇందిరా పార్కు ఏ ధర్నా చౌక్ ఉద్యమానికి కేంద్ర బిందుమైందో ఆనాడు ప్రతి నిత్యం తెలంగాణ కోసం జరిగే ఉద్యమంలో మాలాంటి వల్ల మాటలు మాట్లాడినము. తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా యుద్ధం చేసింది మనం చూసి ఆ చరిత్ర నేను ఇంతకు చెప్పినట్టుగా అనేక మంది వక్తలు మళ్ళీ మాట్లాడతారు తెలంగాణ రాగానే మొట్టమొదటిగా చేసిన పని ఒకటో పని చేసేది పాట చాలా పదనైంది. ఈ పాట ప్రజల పక్షాన ఉండద్దని ఈ పాట అధికార పక్షం ఉండాలని మనకు ఉద్యోగాల పట్ల ఎరవేసి ఇలా వందల మంది కళాకారులని కేసీఆర్ బంది చేసేటువంటి సంఘంగా మార్చుకొని చెప్తే మనం మర్చిపోలేము. కానీ తెలంగాణ ఎక్కడికక్కడ 500 మంది కళాకారులు తెలంగాణ కాదు, 1000 మంది తెలంగాణ ఉన్న ప్రాంతం కాదు, వేలాది మంది పుట్టుకొచ్చే తెలంగాణ, వేలాది మంది పాటలు రాసే తెలంగాణ, వేలాది మంది గుర్తులు పాటలు పాడే తెలంగాణ తెలంగాణ కాబట్టి వాళ్ళు పోయినప్పటికీ కూడా ఏపూరు సోమయ్య లాంటి వాళ్ళు కొన్ని 100 మంది కళాకారులు మళ్ళీ ప్రజల పక్షాలు ఎంచేందు మళ్ళీ ప్రజల పక్షాలు పాడుతున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయకుండా నిషేధించినాడు. మేము లోపల అనుకున్నాం ఏ ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం తెచ్చిపెట్టినాయో ఏ చైతన్యం మనల్ని నడిపించిందో ఆ చైతన్యమే ఇవాళ ఆ ధర్నా చౌక ఎత్తేసిందంటే ఈయన ఏదో సుదీర్ఘమైన ఆలోచన చేస్తుందని చెప్పి అనిపించింది. ఒడ్డే కదా ఓడమల్లప్ప ఒడ్డే కింద బుడమల్లప్ప అని చెప్పి మనం ఏదైతే ఉద్యమంలో మాట్లాడుకున్నామో ఆ మాటని తూచా తప్పకుండా అమలు చేసి తన నైజాన్ని తన పచ్చి ఫుడల్ హంకారాన్ని చాటుకున్న వ్యక్తి కేసీఆర్ విషయం మర్చిపోదు. నేను ఈ మాట మాట్లాడుతున్నది కొంతమంది తన మంది మా గాథలు సోకాలు అభివృద్ధి జపించే వాళ్ళకు రుచించకపోవచ్చు, కానీ అడుగుతున్నా ఇది నిజమా కాదా ఎక్కడంటే అక్కడ చర్చించుకుందాం తేల్చుకుందాం ప్రజల మధ్యన పెడదామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆనాడు శాసనసభలో ఒక ఆంధ్ర నాయకులకు ప్రతిపాదన పెట్టింది, అవునండి మీకు అన్యాయం జరిగిందని చెప్పి అంటున్నారు కదా, మరి మీరు 50 కోట్లు 100 కోట్లు తెలంగాణకి ఈ ఉమ్మడి రాష్ట్రంలో సపరేట్గా బడ్జెట్ పెట్టి అభివృద్ధి చేసుకుందాం కలిసి ఉందామని చెప్పి ప్రతిపాదన పెట్టినాడు. మేమన్నాం అరే ఇప్పుడు అభివృద్ధి ఆపుకోవాలని ప్రత్యామ్నాయం కాదని చెప్పి పెట్టడం లేదు. అసెంబ్లీ సాక్షిగా అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు, ఇవాళ కావాల్సింది మాకు అభివృద్ధి కాదు స్వయం పాలన కావాలని చెప్పినటువంటి వాళ్ళని మేము అన్నాడు. మళ్ళీ ఇవాళ ఆయన అంటాడు నేను బ్రిడ్జీలు కడుతున్నా నేను ప్రాజెక్టు కడుతున్నా తెలంగాణ జాతి మత్పరిచే జాతి కాదు, తెలంగాణ జాతి మాయచేసే జాతి కాదు, తెలంగాణ జాతి ఆకలినైన పరిస్థితి కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోయే జాతి తెలంగాణ జాతి. ఇవాళ కేసీఆర్ గారికి నీవు చెప్తే ఈ సోకాల్డ్ అభివృద్ధి కార్యాలు కావాల్సింది స్వేచ్ఛ ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలనా విధానం ప్రజలను గౌరవించే ప్రేమించే పద్ధతి సకల జనులకి ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందేటువంటి దానికోసం అనుమతించి తప్ప తెలంగాణ దానికోసం తెచ్చుకుని తప్ప తెలంగాణ నీకు అధికారాన్ని కట్టబెట్టుకోవడం తెలియని విషయం నీకు ముందు ముందు అర్థమవుతుంది. 5 ఏళ్ళ తర్వాత ఇంకా అవకాశం ఇద్దాం కొంత అభివృద్ధి అవుతుందని చెప్పేది చూసిండు, కానీ 2వసారి అధికారం వచ్చిన తర్వాత
కేసీఆర్ కి కన్ను నెత్తికెక్కి అసలు రూపం బయటపడింది అసలు రూపం బయటపడింది వెంటనే పార్లమెంట్ గలంత కురబడ నేర్పి కానీ అనుతౌన నిన్న నిన్న దశాబ్దోత్సవాల పేరిట స్వయంగా కలెక్టర్లు ప్రభుత్వ అధికారులు నా తెలంగాణ ప్రజలు కట్టినటువంటి సొమ్ముతో నా తెలంగాణ ప్రజలు కట్టినటువంటి పన్నుల పైసలతో 105 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్పిండు 105 కోట్ల రూపాయలు కాదు ఎంతంటే అంత ఖర్చు పెట్టండి వాళ్ళకు బిర్యానీ పెట్టండి వాళ్ళకు దావత్ ఇవ్వండి నా చరిత్ర చాటి చెప్పమని చెప్పి ఆదేశాలు ఇస్తే బారిసల్లాగా గొల్లలాగా తల ఊపి ఆ కార్యక్రమం ఇవాళ జూన్ 2వ తారీఖు నుంచి కొనసాగుతాను నిన్న రైతుల కదా రైతు పండుగ అని చెప్పి నేను రెండు విషయాలు నడవలుచుకున్నా ఇదే కేసీఆర్ గారు నీవు సన్న పండ్లు పండి అన్నా దొబ్బబడి పండి అన్నా మక్కలు పండి అన్నా ఏ వ్యవసాయం చేయాలని చెప్పి నేను నిర్ణయిస్తా అని చెప్పి రైతు వేదికలు పెట్టిండు 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ లాగా నియమి డివిజన్ చేసి ఒక ఏఈఓని పెట్టి రైతుల యొక్క జీవితాలు ఈ రైతు వేదికలు నిర్ణయిస్తాయని చెప్పిన కదా తెలంగాణ రైతుల ద్వారా ఆ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలలో ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టిందా ఏ పంట వేయాలి ఏ పంట అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలనే విషయంలో ఒక్క రోజైనా సభలు జరిగినా తెలంగాణ రైతులను ఆలోచించమని చెప్పబోతున్నా ఈయన కూట రాయి తీరేనాడు ఏర్పడాలి చూసినట్టుగా ఏం చెప్తున్నా బయటకు పోయి అప్పి సర్కార్ కిసాన్ సర్కార్ పంజాబ్ చెప్తాను హర్యానా చెప్తాడు మరొక అవరంగాబాద్ చెప్తున్నాడు నాకు అధికారం ఇవ్వండి మీకు పంట పొలాలకు నీళ్ళిస్తా అని చెప్తున్నాడు నాకు అధికారం ఇవ్వండి రైతుల బతుకులో ఉండుతా అని చెప్తున్నాడు నేను అనుకునే ఈ వేది కలిసి చేశాను ఇవాళ ఈ రాష్ట్రంలో నా రైతులు పంటలు పండినా కరువు లేకపోయినా వరదలు తరలించి మంచి వర్షాలు వద్ద ఇవాళ నా రైతులు ఒక క్వింటల్ ధాన్యం అనేదే 8 కిలోల చొప్పున 10 కిలోల చొప్పున ఇలా వ్యాపారం చేసుకునే దానికి కారణం కాదా నువ్వు కాదని చెప్పుకుంటున్నా ఒక చేత్తో రైతు మందు 5000 రూపాయలు ఇంకొక చేత్తో ఎకరానికి 5000 6000 రూపాయలు చొప్పున ఇవాళ రైతులు పంట అమ్ముకుంటే నష్టపోతున్న చరిత్ర దానికి సజీవ సాక్ష్యం నిన్న నా జమ్మికుండలో ఒక రైతు బుర్ర కుమార్ ఆయన అన్నాడు ఏ జాతర చేసుకుంటున్నావు ఏ రైతు పండుగ చేస్తావు 20 రోజులుగా 30 రోజులుగా పంటలు పండించి రోడ్ల మీద కుప్పలు వేసి వర్షానికి నాని ఎండకు ఎండి మొలకలొస్తే ఉన్న కుటుంబాలతో కూడా ఎండాకాలంలో పిల్లలతో గడపాల్సిన నేను పిల్ల భార్య భర్తల అందరం కలిసి ఇవాళ వరి కుప్పల కాపలు కాసి ఇవాళ కాంటాలు పెట్టి మిల్లుకు పోతే ఒక గింటల వెనుక ఒక బస్తాలు 4 కిలోల చొప్పున 3 కిలోల చొప్పున కలిసేస్తుంటే నిమ్మకు నీరేసినట్టుగా ఇవాళ పడుకున్న నాయకులారా ఏం రైతు మేలు చేసిందని చెప్పి జాతర చేసుకుంటే ప్రశ్నిస్తే ఆ రైతులు ఇట్లా తిట్టిండ్రో ఇట్లా దౌత్యం చేస్తుందని చూశాను తెలంగాణ రైతులారా ఇవాళ మీకు పార్టీ పరంగా గొప్ప శక్తి మీకు అందకపోవచ్చు గొప్ప సంఘటన ఆ భావన మీకు అందకపోవచ్చు ఎక్కడెక్కడ మీరే ఇవాళ తిరుగుబాటు చేస్తా ఉన్నారు 100కు 100% ఈ అధికారాన్ని ఇచ్చింది మనమే ఈ అధికారం ఇచ్చింది మనమే ఏ 54 లక్షల మంది రైతు కుటుంబాన్ని అని చెప్పి కేసీఆర్ చెప్తుందో అదే 54 లక్షల మంది రైతు కుటుంబాలు నేను అసెంబ్లీలో మాట్లాడినాను ఏం చెప్పాడు స్పీకర్ గారు రాజేందర్ గారు నేను కూడా రైతునే నా దగ్గర మాత్రం ఎక్కడ 1 కిలో ఎక్స్ట్రా కట్ చేస్తున్నారని చెప్పి స్పీకర్ గారు చెప్పాడు మంత్రి గారు లేచి చెప్పిండు 600 గ్రాముల కంటే ఎంపీ బ్యాంక్ బజర్ కంటే ఒక గ్రాము కూడా ఎక్కువ కట్ చేస్తారని చెప్పిండు మంత్రి గారు నిన్న శాసనసభలో నేనన్నా రాజకీయాలు మాట్లాడితే నేను రైతుల ఆక్రందంగా మాట్లాడుతున్నా రైతుల కన్నీళ్ళకు పరిష్కారం చెప్పమని మాట్లాడుతున్నా అని చెప్పి నేను పదే పదే కోరినప్పటికీ కూడా
नीलू वाल आये कल्ल कड़ी मेदड़ पे अटुनि आने मेदड़ पे अच्छी चवल विनि वाली क्यांपल वैद्य पक्षमनि गेल सदर्भा चूचा का आड़बिडल आड़बिडल महिला संघ डेबाचे जीतम वाले गौरव वेतन मूड वेल तुम रूपये बस किराया सब बस को सी वाल अय्या चाकरी चिंतनी अवसर ना महिला संघाप्ता कदा पक् राष्ट्र पद वे रूपये इन वे इन रूपये इवकान पक् राष्ट्र राष्ट्रीय अलग राष्ट्र पद वे रूपये नीवेस्तमी सबसे वाल भयपे प्रयत्न निरंतर मुख्यमंत्री गारु ग्रामे संगति इन संगति उद्योग उद्योग अनेक रकल अनेक मंदिर बलिदान सदर्भ इवा दुर्मार्ग पात अणचिवे पद्धत चवसी का समुद्र तुफा वे मुझे समुद्र निचल राबे तुफा वे मुझे निचल कड़ मेधावल मन अंदर
आना मल्लक उद्यम जो चाल मेपिंग इवा राष्ट्रा एर्पड़े बहुजन धर्म न्याय पेद समस्या पाजरावे इपड़े पदों अवस्था वस्तु गजेवा ओटे सीएम गापा की कोई वेल एकर भूमि याबल नलब आना प्रभुत् पेद भूमिवो आ भूमि आक्रमित सारूम तपने कटबेड़ता इला कल बटू चु सिपेट कलेक्टर इकरा कौच इकर बिल कटे चुटपा बड़ी आ भूमि कने आ दलित भूमि मूड वकर भूमि अक्वर रियल एस्टेट रियल एस्टेट ब्रोकर मारी आ गज प्रचार इवा मूड भूमि देवर भूमि रिंग रोड चुटपा प्लाट रियल एस्टेट रियल एस्टेट ब्रोकर आधार प्रभुत्म मैं सिग्गु लेकिन असंब्ली वेद वाले चूचिंद अवन मैं वाले वाल का वाली मूड वज नाग वज अटे इन लक्षल रूपये अंत मुझे मुख्यमंत्री दलित किचन भूमि मुफ्ई नाब भूमि पूर्ति स्थाई हक कल केसीआर ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలని ఈ పేదలకు ఆ 50 కోట్ల రూపాయల భూమి ఎందుకు ఈ పేదలకు ఆ 10 కోట్ల రూపాయల భూమి ఎందుకు వీళ్ళు కూజేసుకొని పక్కటలు కదా వీళ్ళకి ఇంత సంపదిందిక అని చెప్పి ఆ భూముల మీద కన్నేసి ఆ భూముని పుచ్చుకొని ఎకరానికి 300 గా చెప్పిస్తే ఆ భూము కూడా ఇవ్వకపోతే బిక్కు బిక్కు అంటూ కన్నీళ్లు పెట్టడం వాళ్ళ సంఖ్య లక్షల దంత బిడ్డలారా దంత ప్రజలారా ఇవన్నీ నేను చెప్తున్న విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి ఒక పుస్తక రూపంలో ఇవ్వబోతున్నాను దాన్ని వచ్చి ఎన్ని లక్షల మంది కొల్లాల్సిందో దాన్ని వచ్చి సజీవ సాక్ష్యం మీరే ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మేధో పరమే కలిసిన జరగాలి న్యాయం తాత్కాలికంగా ఎన్నో మటలు కనబడుతుండొచ్చు కానీ ధర్మాన్ని నమ్ముకునే మాలాంటి వాళ్లకు న్యాయం నమ్ముకునే మాలాంటి వాళ్లకు ప్రజలు నమ్ముకునే మాలాంటి వాళ్లకు తప్పకుండా మళ్ళీ దాని కోసం కొట్టాడేటువంటి ఆశీర్వాదంతో విశ్వాసం కలిగిన కాబట్టి మేము ఉంటాం మీ వెంట ముందుకు కదులుదాం అమరవీరుల త్యాగాల సాక్షిగా తెలంగాణ అనాదిగా అన్యాయాలకు అక్రమాలకు ఎట్లయితే పిడికిలెత్తి ముందుకు కదిలిందో రాబోయే కాలంలో కూడా ఈ కేసీఆర్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా అన్యాయాలకు వ్యతిరేకంగా పేదల పత్రులలో నిప్పుడు జరిగినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం ముందుకు పోదామని చెప్పి ఈ సభ నిర్వహించడండి ఈ జిట్టా బాలకృష్ణ గారికి రాణి రుద్రమ్మ గారికి రామచంద్ర గారికి అనేక మంది పెద్దలకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం సాధిస్తాం 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 అన్యాయం జరుగుతుందంటే మనం తల ఉంచకూడదు న్యాయం కోసం పోరాటం చేయాలి అలాంటి పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి మనము తెలంగాణను ఇంకా మెరుగైనటువంటి తెలంగాణ తయారు చేద్దామని నేను హృదయపూర్వకంగా భావిస్తూ మిత్రుడు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో సత్కరించినందుకు నేను బాలకృష్ణ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన ప్రాంతం వాడే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్రోగ్రాం పెట్టినప్పుడు దాని తర్వాత ఉద్యమాన్ని రావి నారాయణ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధిమానమైన పెట్ట తీసుకెళ్లారో వెళ్లి లలిత గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ ద్వారా ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఈ భూనీరి గడ్డమే మొదలైంది. మరి భూనీరి కిల్లా ఉద్యమాల కిల్లా మనం ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా మన నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, ప్రజలు చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేకంగా అదే కళాకారులు అయితే భయంకరంగా నష్టపో కాదు మన అందరినీ చెప్పారు. నేను పాటలు పాడి తప్పు చేశాను, తెలంగాణ ఉద్యమం కోసం చెప్పి తప్పు చేశాను, అసలు ఆ మాట నేను పాట మళ్ళీ పాడను, ఈ పాట పాడడం వల్లనే ఇంత నష్టం జరిగింది అనేటువంటి మాట కూడా చెప్పారు.
ఎందుకంటే కళాకారులు ఎంత బాధపడి ఎన్ని రకాలుగా ఎందుకంటే ఆయన రాసిన పాట మరి తెలంగాణ రాష్ట్ర గీతంగా పెడతారని చెప్పి తీసేసేప్పుడు ఎందుకంటే ఆయన రాసిస్తేనే పెడతారని కాబట్టి నేను రాసిన ఆత్మగౌరవం నేను అమ్ముకోనంటే ఆ పాట రాష్ట్ర గీతం కాలే ఎందుకంటే కేసీఆర్ గారికి ముందు ఆయన దొర అంటే ఊళ్ళల్లో దొర ఎట్లుందో ఇప్పుడు అధికారులు కూడా దూరం అట్లే ఉంది ప్రగతి భవన్ ఎట్లా ఉందో వారి ఫామ్ హౌస్ ఎట్లుందో అన్ని కూడా పరిపాలన అదే పద్ధతిలో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ ని వ్యక్తిగా దూషించే బదులు ఆయన చేసే పనులని ప్రజలను చైతన్యవంతులు చేస్తే మన అమరవీరుల యొక్క త్యాగాల్ని మనం ఖచ్చితంగా అమలు చేసే వాళ్ళం అవుతాం ఎందుకంటే అగ్గిపుల్ల దొరకని వ్యక్తి ఏమో మంత్రి అయి చూస్తున్నాడు ఆ అగ్గిపుల్లలో తీసుకుని కాల్చుకున్న వ్యక్తులు ఆ కుటుంబాల మట్టికి నాశనం అయిపోయి ఆ డ్రెస్ లేకుండా చాలా గుర్తు చేసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం కూడా ఒక్కటి మీదకి రావాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పరిస్థితి తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరుకుంటూ దీనికి ప్రత్యేకంగా కళాకారులే ప్రధాన పాత్ర కవులు రచయితలు మళ్ళీ పెన్నులు పట్టుకుని రాయాల్సిన అవసరం ఏర్పడిందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిత బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ఆ రోజున్న పార్టీని మరి తెలంగాణ ఉద్యమంలో మరి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పనిచేసాం. వారు స్వతంత్ర సభ్యులుగా జిల్లా అధ్యక్షులుగా వారి నాయకత్వంలో మరి తెలంగాణ ఉద్యమాన్ని విస్తృతంగా పనిచేసిన ధన్యవాదాలు. జై తెలంగాణ. అవరే కక్క అందరు అర్థమైంది అవరే కక్క రియల్ తెలంగాణ పక్క కేసీఆర్ తెలంగాణ కదా ఇప్పుడు. థ్యాంక్ యూ. ఈరోజు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఉద్యమకారుడు నిరంతర కృషి వల్లడు నిరంతర ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారికి శ్యామ్ గారికి ఏపల్లి సుమన్న గారికి తెలంగాణ గోస ఈరోజు ఉన్నది. అది ఎన్ని రకాలైన కూడా వండించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ పాలకు ఎక్కడో దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. త్రిపుల్ ఆర్లో ఇక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు యాదాద్రి గుడి అవతల త్రిపుల్ ఆర్ ఉండేది అని చెప్పి కొందాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి స్థానిక ఎమ్మెల్యేకి మూటలు అందజేసి ఆ త్రిపుల ఆర్ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చారు. వచ్చిండ్రు తెచ్చారు పర్వాలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి యొక్క 150 ఎకరాలు మాత్రము టచ్ కాకుండా ఓన్లీ చిన్న సన్నకారు రైతుల భూములు పోయేటట్లు దాన్ని స్కెచ్ చేశారు. దాన్ని కనీసం అడిగేటట్లు ఇక్కడ మంత్రి వస్తే అడగటానికి పోతే వారి మీద 9 కేసులు పెట్టారు. 9 ఎప్పుడైనా మనకు సీమాంధ్ర పాలనలో అన్ని కేసులు పెట్టిందా? ఎవరైనా పెట్టిందా? ఎన్ని బస్సులు అద్దాలు పరగలేదు, ఎన్ని రైళ్లు లోకాలు చేయలేదు, ఎన్ని భవనాలు అద్దాలు పరగలేదు, ఎన్ని రైలు లోకాలు కాలేదు, ఎన్ని రోడ్ రోకర్ కాలేదు. ఎప్పుడన్నా ఉద్యమకారుల మీద నిర్బంధంగా నాన్ అవైలబుల్ కేసు పెట్టినటువంటి దాఖలు అనేవి కూడా ఉన్నాయా? ఇది కేసీఆర్ సర్కార్ యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనం. మనం అంతా చెప్పదక్కర్లే, మాకు తెలుగులో సామెత ఉంది, అన్నమంతా ఉడికిందా లేదా తెలవటానికి మొత్తం చూడాల్సిన అవసరం లేదు, 2 మెతుకులు పట్టుకుంటే చాలు. ఈరోజు మన అందరిది ఒక ప్రశ్న, ఈరోజు ప్రగతి భవన్ నాది అంటే మన తెలంగాణది, అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద తెలంగాణ సీఎం, దానికి నువ్వు గేట్లు వేసుకొని లాకులు వేసుకొని ఏదో తిరుపతి గుడిలాగా 7 గేట్లు పెట్టడానికి ఎవడ్రమై నువ్వు? దట్ ఈస్ మై
సీఎం ఆఫీస్ దా ప్రగతి భవన్ ఈ రోజు ఒక ఊరు సర్పంచ్ సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇది నా గ్రామ సచివాలయాన్ని లాక్ పెడితే ఏం చేస్తాం లాక్ను బద్దలుపడతారా లేదా ఈ రోజు తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు సెక్రటేరియట్ ఎవరు సమ్మురా బాయ్ ఎవరు సమ్ము సెక్రటేరియట్ బిల్డింగ్ అనేది ఒక పరిపాలన సంబంధించినటువంటి బిల్డింగ్ ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి మంత్రికో ఒక డిపార్ట్మెంట్ హెడ్కో పోతారు అరే దానికి కూడా ఎప్పుడన్నా వలసవాదుల పాలన అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎప్పుడన్నా సెక్రటేరియట్కు లాక్ వేసుకున్న దాఖలాలు ఉన్నాయా ఈవెన్ మామూలు వ్యక్తి కూడా 3 గంటల తర్వాత సెక్రటేరియట్ పోయే అవకాశం ఉండే ఉన్నటేటకు లాక్ వేసుకొని 100 మంది పోలీసులు పెట్టుకొని అదేదో రాజభవనం లాగా అందులో సెపరేట్ గెస్ట్ హౌస్ లాగా పెట్టుకోవడానికి హూ ఆర్ యూ సెక్రటేరియట్ గేట్ బద్దలు కావాల్సిన అవసరం ఉన్నది ఉండదా లేదా మేము చెప్పాల్సిన అవసరం ఉన్నది అందుకొరకు ఈరోజు సోమన్న గారు ఉన్నారు ఇట్లాంటి ఇప్పుడే మనం ఈట రాజేంద్ర గారు చెప్పడం జరిగింది మాటకు పాటకు లాగేసిండు నేను ఉద్యోగ సమయంలో చాలా మంది సందర్భాల్లో పాపం వాళ్ళు ఎగురుతుంటేది డాక్టర్ని చెప్పి వాళ్ళ పాదాలు చూసేది అన్ని పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చేది తిండాలి క్రాక్స్ వచ్చేది అంటే ఎగిరి 5 ఏళ్ళు అరే మా తెలంగాణ వచ్చినాక వీళ్ళందరికీ సపరేట్ సూట్ కట్టి కుట్టిద్దాం మంచి డాక్టర్స్ అడ్వకేట్స్ లాగా వీళ్ళందరూ మంచిగా ఉండాలని అప్పుడు కోరిక ఉండే కానీ ఏమైంది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత పోయింది ఇక మా జర్నలిస్టుల మిత్రులు ఇక్కడే ఉన్నారు పాపం వాళ్ళ రక్తంతో తెలంగాణ ఉద్యమ చరిత్ర రాసినటువంటి వాళ్ళు ఇక్కడ భోదగిరి కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కూడా అదే పరిస్థితి 9 ఏళ్ల నుంచి ఇంట్లో అడగతేనే ఉన్నారు ఎవడి దశాబ్ద ఉద్యమం ఉత్సవాలు ఎవడి తెలంగాణ ఎవడి ఉత్సవం ఈరోజు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఎవడి దశాబ్దం నువ్వు కావాలంటే కేసీఆర్ దశాబ్ద ఉత్సవాలు పెట్టుకో మంచిగా సూట్ అవుతుంది తెలంగాణ దశాబ్ద ఉత్సవం ఎట్లయింది కేసీఆర్ దశాబ్ద ఉత్సవమో కల్వకుంట్ల దశాబ్ద ఉత్సవం అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుంది అరే నీ ఉత్సవాన్ని చెప్పేసి మా బేగానమే షాదిమే అబ్దుల్లా దివాన్ బేగానా షాదిమే అబ్దుల్లా దివాన్ అని తెలుగులో సామెత ఉంది అంటే పక్కోడి ఇంట్లో పెళ్ళైతుంటే మనం ఇంటికి రంగులు వేసుకున్నట్టు నీ ఇంట్లో సంబరాలు అవుతుంటే నీవు చప్పట్లుకుంటుడు ఇంద్రమై అందుకొరకు తెలంగాణ ప్రజలు గుర్తించాలి తెలంగాణ ప్రజలు ఇది ఆసన్నమైంది ఈరోజు మంచి వాతావరణం ఉంది ఉద్యమ వాతావరణం వల్ల ఏర్పడ్డది నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారికి ఒకప్పుడు తెలంగాణ అండదండ ఈరోజు కేసీఆర్ గారికి కేవలం 100 కోట్లే అండదండ ఆయన 100 కోట్లు ఆయన దగ్గర ఉన్నదాన్ని చూసి ఈ 100 కోట్లు 10% మంచినా 1 కోటి కోట్లు మంచినా 10,000 కోట్లు అయితే ఎట్లా పిచ్చోళ్ళు తెలంగాణ వాళ్ళు నాటుకో నోటుకో క్వార్టర్కో అమ్ముడుపోతారు అనే నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ఇంకా గర్వంగా ఎస్ బాజాప్త నేను చేస్తా బాజాప్త ఇది నా కేసీఆర్ తెలంగాణ అని తొడలు కొడుతున్నాడు ఇప్పుడు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి ఇది అసలైనటువంటి తెలంగాణ రియల్ తెలంగాణ ఇత్తడి తెలంగాణ కాదు నిజమైనటువంటి బంగారు తెలంగాణ రావాలంటే మనకు ఓటర్ల చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది ఓటుకు 10,000 కాదు 100,000 రూపాయలు ఇచ్చినా మనం తీసుకోవాలి ఎందుకంటే ఆయన బాకీ ఉన్నాడు అది మన పైసలు ఈరోజు ఈ తెలంగాణ మోడల్ అంటే చాలామందికి అర్థం కాలేదు తెలంగాణ మోడల్ అంటే అప్పు సిప్పు డప్పు 5 లక్షల కోట్ల అప్పు అందులో 100 కోట్లు సిప్పు
డబ్బు ఏది ఈ ఉత్సవం ఆ ఉత్సవం దట్ ఈస్ తెలంగాణ మోడల్ దట్ ఈస్ తెలంగాణ మోడల్ ఈ రోజు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారితో కలిసి ఉద్యమం చేశాం ఓ డాక్టర్ గా ఉండి కూడా అదేక ఉద్యమం చేశాం వెయిట్ చెప్పినటువంటి ఉద్యమం చేశాం వెయిట్ చెప్పుకోలేనటువంటి ఉద్యమాలు కూడా చేశాం చాలా మంది తెలవదు గెరిల్లా దరాల ఉద్యమం కూడా చేశాం కానీ ఎప్పుడు తనలో కూడా ఇట్లా అవుతదని అనుకోలే అందుకొరకే బోరు నర్సయ్యగౌడ ఏదో పదవి కొరకు బయటికి రాలే బాజాతో ఒకటే ఒక లక్ష్యం నేను తెలంగాణ ఉద్యమంలో చాలా మంది నువ్వు మంచి డాక్టరు మంచి ప్రాక్టీస్ ఉంది నెలకు నీకు రోజుకు లక్ష రూపాయలు ప్రాక్టీస్ పిచ్చోడా ఎందుకురా పోయింది కంటే 4x4 వర్సెస్ 4 అని వాళ్ళకి మా వాళ్ళకి చెప్పిన అప్పుడు ఏం చెప్పిందంటే నా నలుగురు కుటుంబ సభ్యులు వర్సెస్ 4 కోట్ల తెలంగాణ మధ్యలో ప్రజలు అప్పుడు చాలా మంది మా మిత్రులు సేవపడానికి చెప్పిన 60 కొద్ది ఎక్కువ సంపాదిస్తాయి ఓ ప్లాట్ ఎక్కువ కనిపిస్తా మామూలుగా ఇన్నోవా కారు బదులు బెంజ్ కారు కొనుక్కుంటా అంతే కదా కానీ 4 కోట్ల తెలంగాణ వస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలు విముక్తి చెందుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనేది నా ఆకాంక్ష ఉంది నాకు రాజకీయాలు రావడానికి ఒకటే ఒక ఆకాంక్ష అందరూ ఆర్థికంగా ఎదగాలి దట్ ఈస్ మై సింపుల్ ఫిలాసఫీ కానీ దురదృష్టవశాత్తు 9 ఏళ్ళ తర్వాత ఈరోజు మళ్ళీ 4x4 ఉంది 4x4 ఏంటి నలుగురు కొలకుంట కుటుంబ సభ్యులు వర్సెస్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి మనం నిర్ణయం తీసుకోవాలి ఈరోజు వారికి నమ్ముకున్నది ఓన్లీ డబ్బు వారు నమ్ముకున్నది కేవలం డబ్బు ఈరోజు ఈ సర్కారు మోడల్ మా స్థానిక ఎమ్మెల్యేని చూస్తే అర్థమవుతుంది లూట్ అవర్ బాట్ లూట్ అవర్ బాట్ ఈరోజు అప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రానప్పుడు నిజాం కాలంలో దొరల పాలనలో గడిలలో అసెంబ్లీ జరిగేది వీళ్ళందరూ తెలుసు అందులో కేసీఆర్ గారు ఇట్లా చేయడంలో ఇక్కడ వినయ్ గారు వాళ్ళిద్దరి పాత్ర కూడా చాలా ఉంది చాలా వయస్థుడు ఒక్కసారి మనము 10 లక్షల మందితోని పార్టీలకు అతీతంగా చేసి గట్టిగా తగ్గితే కేసీఆర్ గారి గద్దె కూలిపోతుంది మన ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ వరకు కలిసి పనిచేయ పార్టీలు ఉంటాయి ఎవరు పార్టీ వాళ్ళు చేసుకున్నాం బట్ ఫండమెంటల్ ఏంటంటే కేసీఆర్ గారి యొక్క పాలన నియంతృత్వ పాలన పోవాలా కానీ మాత్రం ఒక్కటి మాత్రం గ్యారంటీ ఇస్తాం మా మిత్రులు పాతిక మిత్రులు ప్రధానంగా ప్రచురించండి ఒకప్పుడు మన గదర్ మన పాటలు ఉండే చుట్టూ సూర్యాపేట నట్ట నడమ నల్లగొండ బండెదుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే కొడుకుపోతావు కొడుకు నైజాము సర్కరోడ నైజాం అని పదం పక్కన తీసేసి కేసీఆర్ అని పెడితే ఆ పాటకు ఇప్పుడు మంచిగా చోటు అవుతుంది అందుకొరకు మనందరం కలిసికట్టుగా మనందరం కలిసికట్టుగా పనిచేసి లక్ష్యం ఒకటే ప్రజాస్వామిక ఇలాంటి మన ఉద్యమ వేదికలు మనం పార్టీలో పనిచేసుకుంటుంది 1 మూడే ఓటర్లకు 1 ఎవరికి ఓటు వేయద్దు 1 కారు గుర్తుకు చేస్తే నిరంకుశ పాలన 2 ఎవరికి ఓటు వేయాలి నేను బీజేపీకి చెప్తా ఇంకో కానీ కారు చెప్తాను నేను 2 కదా 100 ఏది వచ్చినా కూడా 100% ప్రజాస్వామిక తెలంగాణ వస్తుంది బీజేపీ రావటం వల్ల ఇంకా చెందుతుందని నా యొక్క ఆకాంక్ష అందుకని పార్టీ వేదిక చేపట్టి దాని గురించి మాట్లాడను ఎవరికి ఓట్ వేయద్దు అనేది ఒకటి స్పష్టంగా ప్రజలకు తెలిసి 10 లక్షల మంది అందరి మనసులో ఉంది పిల్లికి గంట కట్టేది ఎవడో వెయిట్ చేస్తున్నారు దయచేసి సామాజిక నాయకులు ఉద్యమ నాయకులు పార్టీలకు అతీతంగా ఉన్నవాడు ఆ యొక్క తీసుకోవాలి గవర్నర్ ఆయన బాబు సార్ అదే సార్
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు దాని తర్వాత ఉద్యమాన్ని రావి నారాయణ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధిమానమైన పెట్టు తీసుకెళ్లారో వెళ్లి లలిత గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ ద్వారా ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఈ భువనగిరి గడ్డ మీదే మొదలైంది మరి భువనగిరి కిల్లా ఉద్యమాల కిల్లా మనం ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా మన నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ప్రజలు చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేకంగా అదే కళాకారులు అయితే భయంకరంగా నాకు కాత్రెవరు మన అందశ్రీ చెప్పారు నేను పాటలు పాడి తప్పు చేశాను తెలంగాణ ఉద్యమం కోసం చెప్పి తప్పు చేశాను అసలు ఆ మాట నేను పాట మళ్ళీ పాడను ఈ పాట పాడడం వల్లనే ఇంత నష్టం జరిగిందనే మాట కూడా చెప్పారు ఎందుకంటే తెలంగాణ కళాకారులు ఎంత బాధపడి ఎన్ని రకాలుగా ఎందుకంటే ఆయన రాసిన పాట మరి తెలంగాణ రాష్ట్ర గీతంగా పెడతారని చెప్పి తీసేసేప్పుడు ఎందుకంటే ఆయన రాసిస్తేనే పెడతారని కాబట్టి నేను రాసిన ఆత్మగౌరవం నేను నమ్ముకోనంటే ఆ పాట రాష్ట్ర గీతం కాలే ఎందుకంటే కేసీఆర్ గారికి ముందు ఆయన దొర అంటే ఊళ్ళల్లో దూరం ఎట్లుందో ఇప్పుడు అధికారులు కూడా దూరం అట్లే ఉంది ప్రగతి భవన్ ఎట్లా ఉందో వారి ఫామ్ హౌస్ ఎట్లుందో అన్ని కూడా పరిపాలన అదే పద్ధతిలో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ ని వ్యక్తిగా దూషించే బదులు ఆయన చేసే పనులని ప్రజలను చైతన్యవంతం చేస్తే మన అమరవీరుల యొక్క త్యాగాల్ని మనం ఖచ్చితంగా అమలు చేసే వాళ్ళం అవుతాం ఎందుకంటే అగ్గిపుల్ల దొరకన వ్యక్తి ఏమో మంత్రి అయి కూర్చున్నాడు ఆ అగ్గిపుల్లలో తీసుకుని కాల్చుకున్న వ్యక్తులు ఆ కుటుంబాల మట్టికి నాశనం అయిపోయినాయి ఆ డ్రెస్ లేకుండా చాలా గుర్తు చేసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం కూడా ఒక్కతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పరిస్థితి తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలమని పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరుకుంటూ దీనికి ప్రత్యేకంగా కళాకారులే ప్రధాన పాత్ర కవులు రచయితలు మళ్ళీ పెన్నులు పట్టుకుని రాయాల్సిన అవసరం ఏర్పడిందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిత బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రహ్మాండంగా ఆ రోజున్న పార్టీని మరి తెలంగాణ ఉద్యమంలో మరి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పనిచేశాం వారు స్వతంత్ర సభ్యులుగా జిల్లా అధ్యక్షులుగా వారి నాయకత్వంలో మరి తెలంగాణ ఉద్యమాన్ని విస్తృతంగా పనిచేసిన ధన్యవాదాలు జై తెలంగాణ. అవరే కక్క అందరు అర్థమైందా? అవరే కక్క రియల్ తెలంగాణ పక్క కేసీఆర్ తెలంగాణ కదా ఇప్పుడు. థ్యాంక్ యూ. ఈరోజు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఉద్యమకారుడు నిరంతర కృషి వల్లడు నిరంతర ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారికి, శ్యామ్ గారికి, ఏపల్లి సుమన్న గారికి తెలంగాణ గోస ఈరోజు ఉన్నది. అది ఎన్ని రకాలైన కూడా వర్ణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ పాలకు ఎక్కడో దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. త్రిపురలో ఇక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు యాదాద్రి గుడి అవతల త్రిపురలో ఉండేది చెప్పి ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి స్థానిక ఎమ్మెల్యేకి మూటలు అందజేసి ఆ త్రిపులర్ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చారు. వచ్చిండ్రు తెచ్చారు పర్వాలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి యొక్క 150 ఎకరాలు మాత్రము టచ్ కాకుండా ఓన్లీ చిన్న సన్నకారు రైతుల భూములు పోయేటట్లు దాన్ని స్కెచ్ చేశారు. దాన్ని కనీసం అడిగేటట్లు ఇక్కడ మంత్రి వస్తే అడగటానికి పోతే వారి మీద 9 కేసులు పెట్టారు. 9 ఎప్పుడన్నా మనకు సీమాంధ్ర పాలనలో అన్ని కేసులు పెట్టిందా? ఎవరైనా పెట్టిందా? ఎన్ని బస్సులు అద్దాలు పరగలేదు, ఎన్ని రైళ్లు లోకం చేయలేదు, ఎన్ని భవనాలు అద్దాలు పరగలేదు, ఎన్ని రైలు లోకాలు కాలేదు, ఎన్ని రోడ్ రోకర్లు కాలేదు. ఎప్పుడన్నా ఉద్యమకారుల మీద నిర్బంధంగా
నాన్వేలబుల్ కేసు పెట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయా? ఇది కేసీఆర్ సర్కార్ యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనం. మనం అంతా చెప్పదక్కర్లే, మాకు తెలుగులో సామెత ఉంది, అన్నమంతా ఉడికిందా లేదా తెలవటానికి మొత్తం చూడాల్సిన అవసరం లేదు, రెండు మెతుకులు పట్టుకుంటే చాలు. ఈరోజు మనందరిది ఒక ప్రశ్న, ఈరోజు ప్రగతి భవన్ నాది, అంటే మన తెలంగాణది, అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద తెలంగాణ సీఎం, దానికి నువ్వు గేట్లు వేసుకొని లాకులు వేసుకొని ఏదో తిరుపతి గుడిలాగా 7 గేట్లు పెట్టడానికి ఎవడ్రమై నువ్వు? దట్ ఈస్ మై సీఎంఓ ఆఫీస్, నా ప్రగతి భవన్. ఈరోజు ఒక ఊరి సర్పంచ్ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఇది నా గ్రామ సచివాలయం లాక్ పెడితే ఏం చేస్తాం? లాక్ను బద్దలు పడతారా లేదా? ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందండి. ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్, సెక్రటేరియట్ ఎవరి సొమ్మురా భయ్? ఎవరి సొమ్ము? సెక్రటేరియట్ బిల్డింగ్ అనేది ఒక పరిపాలన సంబంధించినటువంటి బిల్డింగ్. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి మంత్రికో ఒక డిపార్ట్మెంట్ హెడ్కో పోతారు. అరే దానికి కూడా ఎప్పుడన్నా వలసవాదుల పాలన అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎప్పుడన్నా సెక్రటేరియట్కు లాక్ వేసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఈవెన్ మామూలు వ్యక్తి కూడా 3 గంటల తర్వాత సెక్రటేరియట్ పోయే అవకాశం ఉండే ఉన్నటేటకు లాక్ వేసుకొని 100 మంది పోలీసులు పెట్టుకొని అదేదో రాజభవనం లాగా అందులో నీ సెపరేట్ గెస్ట్ హౌస్ లాగా పెట్టుకోవటానికి హూ ఆర్ యూ? సెక్రటేరియట్ గేట్లు బద్దలు కావాల్సిన అవసరం ఉన్నది, ఉండదాలంటే మేము చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకు ఈరోజు సోమన్న గారు ఉన్నారు, ఇట్లాంటి ఇప్పుడే మనం ఈట రాజేంద్ర గారు చెప్పడం జరిగింది, మాటకు పాటకు లాగేసిండు. నేను ఉద్యోగ సమయంలో చాలా మంది సందర్భాల్లో పాపం వాళ్ళు ఎగురుతుండేది, డాక్టర్ని చెప్పి వాళ్ళ పాదాలు చూసేది, అన్ని పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చేది, తిండాలి క్రాక్స్ వచ్చేది, అంటే ఎగిరి 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 5 ఏళ్ళు. అరే మా తెలంగాణ వచ్చినాక వీళ్ళందరికీ సపరేట్ సూట్ కుట్టిద్దాం, మంచి డాక్టర్స్ అడ్వకేట్స్ లాగా వీళ్ళందరూ మంచిగా ఉండాలని అప్పుడు కోరిక ఉండే. కానీ ఏమైంది? ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత పోయింది. ఇక మా జర్నలిస్టుల మిత్రులు ఇక్కడే ఉన్నారు, పాపం వాళ్ళ రక్తంతో తెలంగాణ ఉద్యమ చరిత్ర రాసినటువంటి వాళ్ళు ఇక్కడ భోదగిరి కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కూడా అదే పరిస్థితి. 9 ఏళ్ళ నుంచి ఇంట్లో అడగతేనే ఉన్నారు, ఎవడి దశాబ్ద ఉద్యమం ఉత్సవాలు, ఎవడి తెలంగాణ, ఎవడి ఉత్సవం? ఈరోజు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఎవడి దశాబ్దం? నువ్వు కావాలంటే కేసీఆర్ దశాబ్ద ఉత్సవాలు పెట్టుకో, మంచిగా సూట్ అవుతుంది. తెలంగాణ దశాబ్ద ఉత్సవం ఎట్లయింది? కేసీఆర్ దశాబ్ద ఉత్సవమో కల్వకుంట్ల దశాబ్ద ఉత్సవం అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుంది. అరే నీ ఉత్సవాన్ని చెప్పేసి మా బేగానమే షాదిమే అబ్దుల్లా దివాన్, బేగానమే షాదిమే అబ్దుల్లా దివాన్ అని తెలుగులో సామెత ఉంది. అంటే పక్కోటి ఇంట్లో పెళ్ళైతుంటే మనం ఇంటికి రంగులు వేసుకున్నట్టు నీ ఇంట్లో సంబరాలు అవుతుంటే నీవు చప్పట్లు కొట్టుడు ఇంద్రమే. అందుకొరకు తెలంగాణ ప్రజలు గుర్తించాలి. తెలంగాణ ప్రజలు ఇది ఆసన్నమైంది, ఈరోజు మంచి వాతావరణం ఉంది, ఉద్యమ వాతావరణం వల్ల ఏర్పడ్డది. నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారికి ఒకప్పుడు తెలంగాణ అండదండ, ఈరోజు కేసీఆర్ గారికి కేవలం 100 కోట్లే అండదండ. ఆయన 100 కోట్లు ఆయన దగ్గర ఉన్నదాన్ని చూసి ఈ 100 కోట్లు 10% మంచినా 1 కోటి కోట్లు మంచినా 10,000 కోట్లు అయితే ఎట్లా పిచ్చోళ్ళు తెలంగాణ వాళ్ళు నాటుకో నోటుకో క్వార్టర్కో అమ్ముడు పోతారు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంకా గర్వంగా
బాజార్తో నేను చేస్తా బాజార్తో ఇది నా కేసీఆర్ తెలంగాణ అని తొడలు కొడుతున్నాడు తొడలు కొడుతున్నాడు ఇప్పుడు తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకోవాలి ఇది అసలైనటువంటి తెలంగాణ రియల్ తెలంగాణ ఇత్తడి తెలంగాణ కాదు నిజమైనటువంటి బంగారు తెలంగాణ రావాలంటే మనకు ఓటర్ల చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది ఓటుకు 10,000 కాదు 100,000 రూపాయలు ఇచ్చినామా అని తీసుకోవాలి ఎందుకంటే ఆయన బాకీ ఉన్నాడు అది మన పైసలు ఈరోజు ఈ తెలంగాణ మోడల్ అంటే చాలా మందికి అర్థం కాలేదు తెలంగాణ మోడల్ అంటే అప్పు సిప్పు డప్పు 5,00,000 కోట్ల అప్పు అందులో 100,000 కోట్ల సిప్పు డప్పు ఏది ఈ ఉత్సవం ఆ ఉత్సవం దట్ ఈస్ తెలంగాణ మోడల్ దట్ ఈస్ తెలంగాణ మోడల్ ఈ రోజు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారితో కలిసి ఉద్యమం చేశాం ఓ డాక్టర్ గా ఉండి కూడా అదేక ఉద్యమం చేశాం వెయిట్ చెప్పినటువంటి ఉద్యమం చేశాం వెయిట్ చెప్పుకోలేనటువంటి ఉద్యమాలు కూడా చేశాం చాలా మందికి తెలియదు గెరిల్లా ధరాల ఉద్యమాలు కూడా చేశాం కానీ ఎప్పుడు తనలో కూడా ఇట్లా అవుతుందని అనుకోలేదు అందుకొరకే బోరు నర్సయ్య గౌడ ఏదో పదవి కొరకు బయటికి రాలే బాజార్తో ఒకటే ఒక లక్ష్యం నేను తెలంగాణ ఉద్యమంలో చాలా మంది నువ్వు మంచి డాక్టరు మంచి ప్రాక్టీస్ ఉంది నెలకు నీకు రోజుకు 100,000 రూపాయలు ప్రాక్టీస్ పిచ్చోడా ఎందుకురా పోయింది కంటే 4x4 vs 4 అని వాళ్ళకి మా వాళ్ళకి చెప్పిన అప్పుడు ఏం చెప్పిందంటే నా 4 కుటుంబ సభ్యులు vs 4 కోట్ల తెలంగాణ మధ్యలో ప్రజలు అప్పుడు చాలా మంది మా మిత్రులు చెప్పిన 60 కొద్దిగా ఎక్కువ సంపాదిస్తాయేమో ప్లాట్ ఎక్కువ కనిపిస్తా మామూలుగా ఇన్నోవా కారు బదులు బెంజ్ కారు కొనుక్కుంటా అంతే కదా కానీ 4 కోట్ల తెలంగాణ వస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలు విముక్తి చెందుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనేది నా ఆకాంక్ష ఉంది నాకు రాజకీయాల్లో రావడానికి ఒకటే ఒక ఆకాంక్ష అందరూ ఆర్థికంగా ఎదగాలి దట్ ఈస్ మై సింపుల్ ఫిలాసఫీ కానీ దురదృష్టవశాత్తు 9 ఏళ్ళ తర్వాత ఈరోజు మళ్ళీ 4x4 ఉంది 4 vs 4 ఏంటి 4 కుటుంబ సభ్యులు vs 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి మనం నిర్ణయం తీసుకోవాలి ఈరోజు వారికి నమ్ముకున్నది ఓన్లీ డబ్బు వారు నమ్ముకున్నది కేవలం డబ్బు ఈరోజు ఈ సర్కారు మోడల్ మా స్థానిక ఎమ్మెల్యేని చూస్తే అర్థమవుతుంది లూట్ అవర్ బాట్ ఈరోజు అప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రానప్పుడు నిజాం కాలంలో దొరల పాలనలో గడిలలో అసెంబ్లీ జరిగేది వీళ్ళందరూ తెలుసు అందులో కేసీఆర్ గారు ఇట్లా చేయడంలో ఇక్కడ వినయ్ గారు వాళ్ళిద్దరు పాత్ర కూడా చాలా ఉంది చాలా భయస్థుడు ఒక్కసారి మనము 10 లక్షల మందితో పార్టీలకు అతీతంగా చేసి గట్టిగా తగ్గితే కేసీఆర్ గారి గద్దే కూలిపోతుంది మన ఉద్యమంలో ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కలిసి పనిచేయ పార్టీలు ఉంటాయి ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుందాం బట్ ఫండమెంటల్ ఏంటంటే కేసీఆర్ గారి యొక్క పాలన నియంతృత్వ పాలన పోవాలా కానీ మాత్రం ఒక్కటి మాత్రం గ్యారంటీ ఇస్తాం మా మిత్రులు పత్రిక మిత్రులు ప్రధానంగా ప్రచురించండి ఒకప్పుడు మన గద్దర్ మన పాటలు ఉండే చుట్టూ సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ బండెదుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే కొడుకు పోతో కొడుకు నైజాము సర్కార్ రోడ్ నైజాం అని పదం పక్కన తీసేసి కేసీఆర్ అని పెడితే ఆ పాటకు ఇప్పుడు మంచిగా చోటు అవుతుంది అందుకొరకు మనందరం కలిసికట్టుగా పనిచేసి లక్ష్యం ఒకటే ప్రజాస్వామిక ఇలాంటి మన ఉద్యమ వేదికలు మనం పార్టీలో పనిచేసుకుంటుంది 1 మూడే ఓటర్లకు 1 ఎవరికి ఓటేయద్దు 1 కారు గుర్తు చేస్తే నిరంకుశ పాలన 2 ఎవరికి ఓటేయాలి
నేను బీజేపీకి చెప్తా, ఇంకొక ఆయన కాంగ్రెస్ చెప్తాను, ముందే రెండు కదా. వందల వంద శాతం ఏది వచ్చినా కూడా వందల వంద శాతం ప్రజాస్వామిక తెలంగాణ వస్తుంది. బీజేపీ రావటం వల్ల ఇంకా చెందుతుందని నా యొక్క ఆకాంక్ష. అందుకని పార్టీ వేదిక చేపట్టి దాని గురించి మాట్లాడను. ఎవరికి ఓటు వేయొద్దు అనేది ఒకటి స్పష్టంగా ప్రజలకు తెలిసి, ఒక 10 లక్షల మంది అందరి మనసులో ఉంది, పిల్లికి గంట కట్టేది ఎవడో వెయిట్ చేస్తున్నారు. దయచేసి సామాజిక నాయకులు, ఉద్యమ నాయకులు, పార్టీలకు అతీతంగా ఉన్నవాడు ఆ యొక్క తీసుకో. భిన్నమైనటువంటి అభిప్రాయాలున్నా, భిన్నమైనటువంటి సిద్ధాంతాలున్నా, తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ కూడా ఏకం కావాలని
నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు తెలంగాణ అంటున్నారు కానీ ఒక వేది మీదకి రావడం లేదు అందుకనే మొట్టమొదటిసారి ఏం చేయాలని ఆలోచన చేసి ఆ మిత్రుడు భాషమయాదిరి గారు వామపక్ష భావాలన్న నక్సలైట్ వాళ్ళైనా భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఏ రాజకీయ పార్టీ కానివారటువంటి ప్రముఖులు కూడా అందరూ కూడా ఆ కార్యక్రమంలో వచ్చి రాజకీయాల కథ శత్రువులుగా భావించొద్దని వేదిక ఏర్పాటు చేసింది అలై బలై అని నేను మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను శత్రుత్వం అనేది పెట్టుకోకూడదు విభేదాలు ఉండొచ్చు విమర్శలు చేయొచ్చు కానీ శత్రుత్వం అనేది అసలే సమాజంలో పనికిరాదు సమాజం యొక్క అభివృద్ధికి అది అడ్డంకం అందుకనే అలై బలై కార్యక్రమం యొక్క ఉద్దేశము తెలంగాణ ఏర్పాటుకు ఒక వేదిక ఈ రోజున కళాకారులు తెలంగాణ ఇది రక్తంతో ఏర్పడినటువంటి తెలంగాణ రక్తం యొక్క పోరాటాలతో ఏర్పడతారు తెలంగాణ ఉద్యమం కేవలము 2004లో 2002లో రాలేదు తెలంగాణ ఉద్యమము 1950 నుంచి ప్రారంభమైంది అందుకనే ఈ ఉద్యమం చాలా పవిత్రమైంది ఈ ఉద్యమము రాజకీయాలకు అతీతమైంది